కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ పంచాయతీలో గంగమ్మ జాతర సందర్భంగా సిద్ధవటం మండలం నాయకులు అధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో వారి వర్గీయులు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా జాతర సందర్భంగా మాంసకృత్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి ఒక్కరూ జాతర జరుపుకోవాలని, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ సామాజిక కుటుంబాలకు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు అని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుధ, గౌస్ విజయ్, పసుపులేటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధవట గ్రామంలో గంగమ్మ తల్లి జాతర శుభ సందర్భంగా శ్రీ అధికారి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి పేదవారికి అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు 100 పుట్టెళ్ళు తెచ్చి ఆ మాంసాన్ని ప్రతి ఇంటికి పంచి ఆయన పండగ మంచిగా జరుపుకోవాలని ఈ జాతర మహోత్సవాన్ని చాలా బాగా జరుపుకోవాలని ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇంటికి మాంసం పొందడం జరిగింది. నాన్న ఒక మాట చెప్తా ఉండు. ఈరోజు సిద్ధవటం గ్రామంలో గంగమ్మ జాతర గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అధికారి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో 150 పొట్టేళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి గేజు చొప్పున ప్రజలందరికీ మాంసాన్ని పంచుతూ ఆయన ఈరోజు గ్రామంలోని ప్రజలందరూ గంగమ్మ తల్లి జాతర మంచిగా జరుపుకోవాలని, వాళ్ళ కుటుంబము వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఇంటికి మాంసాన్ని సప్లై చేయడం జరిగింది. ప్రతి మైనారిటీ సోదరులకు మరియు హిందూ సోదరులకి మరియు క్రిస్టియన్ సోదరులకి అందరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి జరగాలని ఆయన అభిలషిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.